ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారని సిపిఐ సిపిఎం సంయుక్తంగా తమ నిరసన వ్యక్తపరిచారు. కలెక్టర్ మీటింగ్ పెట్టినా లేకపోతే కమిషనర్ మీటింగ్ పెట్టినా మీటింగులతో సమస్య పరిష్కారం కాదు. ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో దొంగ ఓట్లు అన్నీ కూడా తీయాలి. ఏదైతే ఈ ఉన్నటువంటి బూతుల్లో ప్రతి బూతులోనూ దాదాపుగా 100 ఓట్లు ఈవేళ దొంగ ఓట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఈవేళ వాలంటరీ వ్యవస్థ సంబంధించినటువంటి వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ ఎన్నికల్లో పనిచేయకూడదని చెప్పేసి అని ఎన్నికల కమిషనరు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. కానీ అది పత్రికలకు టీవీలకు పరిమితం అవుతుంది తప్ప ఈవేళ 50 ఇండ్లకు ఒకరు లెక్కన బెదిరిస్తూ ఉన్నారు టీచర్లని, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని.